నేను కొత్తగా ఏం రాశాను వినిపిస్తాను వినండి. గేయమా వినిపించి గాయం చేయండి తప్పదు కదా. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయెత్తి కొడతా. మీ కవిత్వం వింటుంటే నా శ్వేదరంధ్రాలన్నింటిలోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నర్నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వార పుత్రికలా తయారు చేస్తాను. ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకా ఈ లత్తు కోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది పిత్తి చేస్తా వద్దు. అదే ఎరైటీ రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగరతాడు. ఆడి రకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో ఎనక ఈలను ముందు హీరో ఎనక ఈలను చేజు మహాప్రభో.